బాలీవుడ్లో విడాకుల పర్వం కొనసాగుతూనే ఉంది. సల్మాన్ తమ్ముడు అర్బాజ్ ఖాన్, మలైకా అరోరాల విడాకులకి కోర్ట్ 6 మంత్స్ టైం ఇచ్చింది. ఈ జంటతోనైనా బాలీవుడ్లో బ్రేకప్ల పర్వానికి బ్రేక్ పడుతుందేమో అనుకుంటుండగా మరో జంట బ్రేకప్ లిస్ట్లో చేరింది. సింగర్, కంపోజర్, యాక్టర్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న హిమేష్ రేష్మియా, అతని భార్య కోమల్ విడిపోబోతున్నారు. ఈ కపుల్ బాంద్రా కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేశారు. హిమేష్ తన 21వ ఏటా కోమల్ని మ్యారేజ్ చేసుకున్నాడు. వీరికి ఒక కొడుకు కూడా ఉన్నాడు. హిమేష్ కెరీర్లో ఎన్నో సూపర్ హిట్ పాటలున్నాయి. అలాగే అతడి లైఫ్లో మరో స్త్రీ కూడా ఉన్నట్టు తెలుస్తుంది. హిమేష్ సోనియా కపూర్ అనే టీవీ ఆర్టిస్టుతో అక్రమ సంబంధం కలిగి ఉన్నాడని, ఆ సంబంధమే వారి వివాహ బంధానికి బ్రేక్ వేసిందని ప్రచారం జరుగుతుంది. ఈ విషయం గురించి కోమల్ మాట్లాడుతూ, మేం ఒకరి భావాలను మరొకరం గౌరవించుకుంటున్నాం, పరస్పర అంగీకారంతోనే విడిపోతున్నాం, మా కొడుకు బాధ్యతల గురించి ఎలాంటి గొడవ లేదు, అతడి పెంపకానికి మేమిద్దరం సహకరించుకుంటామని చెప్పింది. మరిన్ని ఫ్రెష్ ఫిల్మ్ అప్డేట్స్ కోసం మా టీఎఫ్సీ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.